ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా ఏం పాట? అందరికి నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఓహో లైలా. చిత్రం చైతన్య, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, రచయిత వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు. థ్యాంక్ యూ సార్. కోపమేలా మనకేలా గోల మందార మాల మా పటేలా
సరసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక, కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసే కవిని కనక. ఓహో లైల చారుశీల కోపమేళ, మనకేలా గోల మందార మాల మా పటేళ్ళు. సిగ్గుపడుతున్నావు సునీత మేడం, చూసావా? హీ హేట్స్ గర్ల్స్. అవును, యూ డోంట్ లైక్ గర్ల్స్ కదా. ఏదో చెప్పడానికి వస్తున్నాడు కానీ సిగ్గుపడుతున్నాడు కదా. సరే జడ్జెస్, వానికి ఏదో డార్క్ పాస్ట్ ఉంది. యాక్చువల్లీ చూస్తే ఎలా ఉంటుంది, వీడు అలాగే నించుకుని మ్యూజిక్ ఫస్ట్ బీజిఎం వచ్చేటప్పుడు ఏదో హరికత చేస్తాడేమో అనిపిస్తుంది, కానీ పాడుతూ ఉంటే అంత రసికత ఎల్లారా. కానీ చూడండి, కొంచెం దేవానంద్ లాగా ఉన్నాడా? దేవానంద్ లాగా, కరెక్ట్ కదా, దేవానంద్. అవును సార్ కదా. గ్లాస్ తీసే. ఇప్పుడు దేవానంద్ ఒక యాక్టర్ ఉండేవాడు గుర్తుందా, తను లావిక్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సాయి విధాన్స్ లా ఉన్నాడు సార్. ఏ కళ్ళ చూడ వేసుకో. ఏ బాగుంది. నీకు ఈ రౌండ్ నచ్చిందా? Yes sir. ఎందుకు నచ్చింది? అంటే అందరూ మంచిగా పాడుతున్నారు, మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసుకున్నారు. ఓ, నువ్వు పార్టిసిపెంటా, డైరెక్టరా, జడ్జా? ఏం నాకు అర్థమే అవట్లేదు. వేదాంశం సార్. అయ్యో, ఇది కూడా తెలీదా? Very proud of you, Vedansh. We are very proud of you. You are a fantastic talent. Thank you, sir. Okay, God bless. Vedansh. నమస్తే సార్. నమస్తే, బాగా పాడావు నాన్న, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మామూలుగా ప్రతి పాట సినిమాలోనే పుడుతుంది, కానీ కొన్ని పాటలు సినిమాని మించి ఎదుగుతాయి. అట్లాగే ఇప్పుడు నేను రాసిన మౌనంగా ఎదగమని కానీ, సినిమాని మించి ఎదిగిన పాట నానీలో పెదవి పలిగిన మాట కానీ, ఈ పాట చైతన్య చిత్రంలోని ఈ పాట కావచ్చు, నిర్ణయంలోని హలో గురు కావచ్చు, సినిమాలో పుట్టిన సినిమా కంటే ఎక్కువగా ఎదిగిన పాటలు ఇవన్నీ కూడా. అది ఇది ఎందుకంటే సినిమా ఆడినా ఆడకపోయినా, సినిమా విజయవంతమైనా అవ్వకపోయినా, పాటలు మాత్రం ఇప్పటికీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఈ కాలానికి కూడా ఈ పాటలు ఎంతో అందుబాటులో ఉన్న పాటలు ఇవి. చాలా బాగా పాడినాన్న. ఒకటి రెండు పొరపాట్లు ఏంటంటే, సాహిత్య పరంగా వివాహపు పొత్తుల్లోనే అని పాడావు, వివాహపు పొద్దుల్లోనే. తర్వాత పేరు మార్చేసి అన్నావు, పాహి అన్న, అది పేరు మార్చేసి, గేరు మార్చేసి పాహి అన్న. ఆ రెండు పొరపాట్లు. తర్వాత ఒక మంచి విషయం ఉంది ఇందులో, చాలే బాల. తర్వాత ఏమొచ్చింది? చాలే బాల నీ చాచాచీల. చాచాచీల అంటే ఏమిటి? అంటే విసుక్కునేతనం. అమ్మా, చాచాచీ అంటాం కదా, చెప చిపో, అది ఆ మాటను పదంగా బాణిలో పొందుపరిచారు వేటూరి గారు. నిజంగా అంటే అది మనం ఎప్పుడో పూర్ అంటే చాచా చీ చీ చీపో అంటాం కదా, దాన్ని చాలే బాల నీ చాచచీల సంధ్యారాగాలాపన అన్నారు. ఆ తిట్టడం కూడా కసురుకోవడానికి కూడా అందంగా కవిత్వీకరించి బాణిలో పొందుపరిచారు. అంటే పూర్వీకుల స్మృతులన్నీ మన గుండెల్లో ఉంటాయి, వాళ్ళ భుజాలెక్కి మనం లోకాన్ని చూస్తాం కాబట్టి ఇది గుండెల్లో ఉందేమో నాకు తెలియదు. నేను మీరిద్దరు కలిసి పాడిన పాటలో ఒకటి రాశాను, విరామాలెన్నడూ ఎరగనివి, తొలి ఈడులు చలిదాడులు చీ పాడులు అని రాశాను. అట్లాంటివన్నీ గుర్తొస్తున్నాయి. చాలా బాగా పాడావు నాన్న. ఒక్కటే ఏంటంటే, ఎప్పుడు పాడినా కూడా పల్లవిలు కసి కసి పెదవి కదలికల, అది ఎంత అందంగా అంటే వదులుగా ఉండకూడదు, చాలా బిగుతుగా ఉండాలి. అది ఒక్క చోట జాగ్రత్త వహిస్తే పాట అంతా అత్యద్భుతం. అదొక్కటి నేను చెప్పాల్సింది నీకు. ఆ పాయింట్ నేను కూడా చెప్దాం అనుకున్నాను నాన్న. చంద్రబోస్ గారు ఏదైతే చెప్పారో, కసి కసి కొంచెం గ్రిప్ ఉండాలి అందులో, అంతే. అదర్వైజ్ ఎంత మంచి డైనమిక్స్ పలుకుతున్నాయి నీ గొంతులో. డైనమిక్స్ డైనమిక్స్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, సో ఆ వాల్యూమ్ కొంచెం బ్రైట్ గా ఉండటం, ఎక్కడైతే కొంచెం పాడాలో అవన్నీ కరెక్ట్ గా అర్థం చేసుకుని పాడావు నాన్న. ఐ థింక్ ఇది నీ పర్ఫార్మెన్సెస్ అన్నింటిలోనూ క్లాస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మామ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.